అందరికీ నమస్కారం అండి. ద వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్ అభిమానులకి పవర్ స్టార్ అభిమానులకి అందరికీ నా పాదాభివందనాలండి. మా వరుణ్ తేజ్ అభిమానులకి వీళ్ళందరికీ నేను చాలా చెప్పాలి, కానీ చెప్పాలంటే ఇప్పుడు చాలామంది మాట్లాడతారు కాబట్టి ఈ సినిమా నేను ఫస్ట్ నుంచి పూజ అయిన దగ్గర నుంచి లాస్ట్ గుమ్మడికాయ కొట్టే వరకు వర్క్ చేస్తాను కాబట్టి నాకు చాలా మాట్లాడాలి. అది ఇప్పుడు మాట్లాడే టైం సరిపోదు, అది రెండు మూడు ఫంక్షన్స్ అవ్వాలి. శ్రీని వైట్ల గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా నల్లమల పూజ గారికి, మా అన్నయ్య కొన్నిసార్లు నా తమ్ముడు, ఆయనకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఠాగూర్మాది గారికి, పృథ్వీ గారికి అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రిన్స్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చెప్పదలుచుకున్నానంటే చివరిసారిగా వరుణ్ తేజ్ ద మెగా ప్రిన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వరుణ్. ఏం జరిగిందో, ఏం చేస్తామో, ఎక్కడెక్కడ తిరిగామో, స్పెయిన్లోనో, ఊటీ, కొడకలో, లాట్ ఆఫ్ థింగ్స్ చెప్పాలి, కానీ ఇంక రేపు చాలా విషయాలు కలిసి కూడా చెప్పాలి. థ్యాంక్ యూ వరుణ్. నాలో నాకన్నా 6 నెలలు 7 నెలలు చిన్నోడవైనా నన్ను అన్నలా చూసుకున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక కామెడీ, ఒక ఫైట్, ఒక లవ్ స్టోరీ ఉండదండి. ఇది అది ప్యూర్ లవ్ స్టోరీ 100%. మీరు ఊహించింది ఏమీ సినిమాలో ఉండదు, అదేంటి 100%, ఎందుకని చెప్పలేను నేను. అండ్ అంతేనండి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే నీ స్పీచ్లో ఫస్ట్ హాఫ్ సూపరు, సెకండ్ హాఫ్స్లో క్లైమాక్స్ బాగుంది, థ్యాంక్ యూ అండి.